రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో 5 ఏళ్లైంది. ఆంధ్రుల కలల రాజధానిగా దేశంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతికి శ్రీకారం చుట్టిన తర్వాత నుంచి 3.5 ఏళ్ల పాటు పనులు పరుగులు తీశాయి. ఎటు చూసినా చకచక నిర్మాణాలు, రాత్రింబవళ్లు ఆగని యంత్రాలతో మహానగరానికి ఒక రూపు సంతరించుకుంటున్న దశలో వైసీపీ అధికారంలోకి రావటంతోనే అభివృద్ధికి బ్రేక్ పడింది. ఆ తర్వాత తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఏకంగా అమరావతిని సమాధి చేసే కుట్రకు తెరలేపారు పాలకులు. దీన్ని నిరసిస్తూ రైతులు, మహిళలు, రైతు కూలీలు సహా అన్ని వర్గాల ప్రజలు 310 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నాటి వైభవం, నేటి దుస్థితి పేరుతో ఇవాళ నిరసనలు చేపట్టారు. రాయపూడి మందరం నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు అంతా పాదయాత్రగా రానున్నారు. రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఉద్దండరాయునిపాలెంలో సర్వనత ప్రార్థనలు చేస్తారు. అమరావతి చూపు మోదీ వైపు పేరుతోనూ వినూత్న ప్రదర్శన చేపట్టనున్నారు రైతులు. రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ర్యాలీ చేస్తారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ లో రైతులు 30,000 ఎకరాలు ఇవ్వటం, దేశం గర్వించదగ్గ రాజధానికి పునాదురాయి పడటం, ఆ వెంటనే అంతర్జాతీయ సంస్థలు కూడా పోటీ పడి పనులు తగ్గించుకొని నిర్మాణాలు మొదలు పెట్టడం ప్రతిదీ ఒక చరిత్రే. కానీ నేడు అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు, ముందుకు కదలని పనులు, భవిష్యత్తుపై నీలి నీడలతో అమరావతి భవిష్యత్తు గందరగోళంలో పడింది. దీన్ని నిరసిస్తూ రైతులంతా నిరసనలకు దిగారు. అమరావతే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తే ఆ ఫలాలు 5 కోట్ల ఆంధ్రులకు అందుతాయని అంటున్నారు. ఇవాళ అమరావతి రైతుల ఆందోళనలు, నిరసనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, రాజధాని రైతుల ఆందోళనలు 310 రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమరావతికి శంకుస్థాపన చేసి సరిగ్గా 5 ఏళ్లు, సరిగ్గా 2015 అక్టోబర్ 22వ తేదీన అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కోసం అమరావతి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని ఈ అమరావతి ఉద్దండరాయునిపాలెం గ్రామంలో శంకుస్థాపన చేశారు. అయితే నేటికి సరిగ్గా 5 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నేడు ఆ శంకుస్థాపనకు గుర్తుగా నేడు రాజధాని గ్రామాల రైతులు, మహిళలు అంతా కూడా వినూత్న నిరసనలు చేపడుతున్నారు. అమరావతి నాటి వైభవం, నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతం వద్ద నుంచి కూడా సాయంత్రం వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా కాసేపట్లోనే ఇటు కిస్తాయిపాలెం, వెంకటపాలెం, ఎర్రపాలెం, ఈ ఐనవోలు, మందడం రైతులంతా ఇక్కడ మందడం శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి ఉద్దండరాయునిపాలెం ఏదైతే శంకుస్థాపన జరిగిందో ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తారు. అటు తుళ్ళూరు, పెద్దపరిమి ఆ గ్రామాల రైతులంతా కూడా రాయపూడి నుంచి ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన చేసిన పవిత్ర స్థలం వద్దకు చేరుకోనున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అన్ని రాజధాని గ్రామాల రైతులంతా కూడా 11 గంటల కల్లా ఉద్దండరాయునిపాలెం ఏదైతే అమరావతికి శంకుస్థాపన జరిగిందో ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడ సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత అమరావతి చూపు మోడీ వైపు పేరుతో వినూత్న నిరసన చేపట్టబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కులు ధరించి 3,000 మంది రైతులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపడతారు. రాత్రికి అన్ని దీక్షా శిబిరాల వద్ద కూడా అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా రాజధాని రైతులు నిర్వహించబోతున్నారు. మొత్తం కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతా ఉంది. సరిగ్గా ఈ రోజుకి 310 రోజులు అవ్వడం, మరోవైపు నేటికి అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాజధాని జేఏసి, అలాగే అమరావతి జేఏసి అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అమరావతిని సాధించే వరకు కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టేదే లేదంటూ కూడా రాజధాని గ్రామాల రైతులు స్పష్టం చేస్తా ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఈ అమరావతి ప్రాంతంలో రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో సుమారు 80 మంది రైతులు కూడా, 80కు పైగా రైతులు చనిపోయిన పరిస్థితి. ఇప్పటికీ రాజధాని అన్ని గ్రామాల్లో కూడా కరోనా సూచనలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ వాళ్ళంతా కూడా శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అన్ని గ్రామాల నుంచి కూడా శాంతియుతంగానే ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన చేసిన ప్రదేశం వద్దకు కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. అక్కడ సర్వమత ప్రార్థనలు సాయంత్రం వరకు కూడా వినూత్న రీతిలో నిరసనలు చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా అమరావతి ఇక్కడే ఉండాలి. ఆనాడు అప్పటి ప్రభుత్వం అడిగితే 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాము, 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని లేదు కాబట్టి మేమంతా కూడా మా భూముల్ని త్యాగం చేశాం,
ఇప్పుడున్న ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ముందుకు వెళ్తుంది. మరి మా పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని స్పష్టం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు 310 రోజులుగా చేస్తున్నాం, ఇంకా ఎన్ని రోజులైనా ఈ విధంగానే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప వెనకడుగు వేయమని కూడా రాజధాని గ్రామాల రైతులు చెప్తున్న పరిస్థితి. రాకేష్.